రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక దరిమడుగు సమీపంలో మూడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఇక రహదారిపై ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్టూడెంట్స్ వార్ జరిగింది. ఇంకా ఇంజనీరింగ్ విద్యార్థులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఇక ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. దరిమడుగు సమీపంలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఇక విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసిన వాగ్వాదం. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు 60 విమాన సర్వీసులను రద్దు చేసింది. నిర్వహణ సమస్యలు, ఎయిర్ క్రాఫ్ట్లు అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ ఏడాది నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు భారత్ అమెరికా రూట్లలో విమానాలను రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. కస్టమర్లకు సమాచారం అందించామని, ఎయిర్ ఇండియా గ్రూప్ ద్వారా నడపబడుతున్న ఇతర విమానాల్లో తర్వాతి రోజులకు సర్వీసుని ఆఫ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీ చికాగో రూట్లలో 14 విమానాలు, ఢిల్లీ వాషింగ్టన్ రూట్లో 28, ఢిల్లీ ఎస్ఎఫ్ఓ మధ్య 12 విమానాలు, ముంబై న్యూయార్క్ మార్గంలో 4 విమానాలతో పాటు ఢిల్లీ నేవార్క్ రూట్లలో 2 విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు పూర్తి రీఫండ్ ని ఆఫర్ చేస్తుంది ఎయిర్ ఇండియా. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితునికి ఎమ్మెల్యే సాయం అందించారు. తన వాహనంలో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు.